హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఇట్స్ మీ తేజ. సో ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. చక్కెర పొంగలి అచ్చం గుడిలో ప్రసాదం ఇస్తారు కదా, అలాంటి రెసిపీని మీకు చూపించబోతున్నాను. అండ్ చాలా చాలా టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. టేస్ట్ అయితే ప్రసాదం లాగా ఎగ్జాక్ట్లీగా వస్తుంది. అయితే సుత్తి లేకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనకు కావాల్సినది ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను, అంటే కొంచెం గ్లాసుకు తక్కువ, అండ్ పావు నుంచి అర గ్లాస్కి మధ్యలో తీసుకోవచ్చు, లేదా మీకు కొలత ప్రకారం ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. సో ఈ రెండింటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. సో పెసరపప్పు వేగిన తర్వాత మనకి మంచి కమ్మనైన స్మెల్ వస్తుంది, అండ్ బియ్యం కూడా కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది పెసరపప్పు ఒక్కటే వేస్తూ ఉంటారు, బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకి బియ్యం పెసరపప్పు రెండు వేగిపోయినాయి. సో దీన్ని నేను ఇత్తడి పాత్రలో చేస్తున్నాను. సో దేవాలయాల్లో మనకి ఇత్తడి పాత్రలోనే చేస్తూ ఉంటారు, అందువల్ల మనకి అలాంటి టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా ఒక రెండు లేదా మూడు సార్లు క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని 4.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. సో ఇక్కడ నేను యూజ్ చేసిన బియ్యం వచ్చేపాటికి పాలిష్ తక్కువ ఉన్న బియ్యం అన్నమాట. సో బ్రౌన్ రైస్కి ఇంచుమించుగా సరి సమానంగా ఉంటాయి. సో నేను అందుకని 4.5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను. మీరు నార్మల్ వైట్ రైస్ అయితే 3-3.5 గ్లాసుల వరకు పోసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంటే మనకి చక్కగా ఇత్తడి కుండలో బియ్యం ఉడకడం అనేది ఒక 20 మినిట్స్ వరకు అయితే పడుతుంది. జనరల్గా అందరూ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారు కదా. పక్కన ఇంకొక స్టవ్లో ఒక బాండి పెట్టుకుని 1/4 గ్లాస్ వరకు బెల్లం తీసుకుని దాన్ని కరిగించుకోవాలి. సో బెల్లం డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో బెల్లంలో మనకి చాలా వరకు డస్ట్ పార్టికల్స్ ఉంటున్నాయి కాబట్టి సో బెల్లం పక్కన కరిగించుకోవాలి. అండ్ ఇప్పుడైతే రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అంటే బాయిల్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు మనం బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడకట్టుకుని మనం చక్కెర పొంగల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో బెల్లం పాకం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది మనకి అడుగు అంటుకునే అవకాశం ఉందన్నమాట మనం డైరెక్ట్గా వండుకోవడం వల్ల. సో ఇప్పుడు దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ వల్ల ఏంటంటే మీకు కొంచెం టేస్ట్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. సో బెల్లము కలిపి షుగరు కలిపి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేపాటికి ఒక చిటికెడు పచ్చకర్పూరము అండ్ యాలకుల పొడి, యాలకుల పొడి కూడా నేను అప్పటికప్పుడు దంచి వేసాను అనమాట, ఫ్రెష్గా ఉంటుంది స్మెల్. సో దేవాలయాల్లో ప్రసాదాలు కంపల్సరీగా స్వీట్లో పచ్చకర్పూరం అనేది యాడ్ చేస్తారు. సో అది వచ్చేపటికి అదే మధురమైన టేస్ట్ని మనకి కలిగిస్తుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. సో ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్, కొంచెం ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని కూడా ఇందులో నెయ్యిలో వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని మనం చక్కెర పొంగలిలో కలిపేసుకుంటే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్. కాకపోతే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం డైరెక్ట్గా వండడం వల్ల కుక్కర్లో పెట్టి చాలామంది తయారు చేస్తూ ఉంటారు. సో కుక్కర్లో పెట్టి మనం చేసేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ గుడిలో ప్రసాదం లాగే మీకు చక్కెర పొంగల్ టేస్ట్ రావాలి అనుకుంటే సో నేను చూపించినట్టుగా ఈ ప్రాసెస్లో ఒక్కసారి తయారు చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ తేజ.